నేను ఒక హీరో నడితే బాగానే చెప్పావు అన్నయ్య, డబ్బులు పోయే ఒక సినిమా నేను తీసి అన్న. మీరు ఫార్ములా అని అనుకుంటున్న ప్రతి సినిమా కూడా డబ్బులు వస్తున్నాయా? వాటిలో ఫ్లాప్స్ లేవా? మీకు ఆ ఫార్ములా కనుక కరెక్ట్ అనుకుంటే ప్రతి సినిమా హిట్ కావాలి కదా. ఎందుకు కావట్లేదు మరి? జనం పలుసు తెలిసిన దర్శకుడు, జనం పలుసు తెలిసిన హీరో అని మాట్లాడుతున్నారు మీరు. జనం పలుసు తెలిసిన వాడైతే ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్లే కావాలి. సినిమా తీయడం వరకే మన వంతు, దాని జాతకం నిర్ణయించేది జనాలు. ఇప్పుడు చూశారండి, నేను ఇదే చెప్తాను, మిథును అన్న సినిమా తీశారు, చాలామంది ఆహా చప్పట్లు కొట్టారు, ఎంత గొప్పగా ఉందన్నారు. ఏం మిగిలిందండి ఆ నిర్మాతకి? ఏం మిగలలేదు. సినిమా హాళ్ళు దొరకలేదండి బహు, సినిమా థియేటర్స్ దొరకలేదు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి. దీనికి కారణకర్తలు ఎవరో, కారణాలు ఏమిటో అందరూ ఆలోచించుకోవాలి. ఒక హార్డ్లీ 10 థియేటర్లో వేశారు మొత్తం ఇక్కడ. ఆన్లైన్లో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మన భాషేతరులు చూసి నాకు పంపించిన మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు దాన్ని మరి ఏమంటాం? ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఒక 200 స్క్రీన్స్ బుక్ చేసేస్తారు, చిన్న సినిమా దొరకదు, రాదు. ఆ సినిమా ఆడిన తర్వాతే చేయాలి, లేకపోతే ఆడక ముందర వేస్తే ఈ సినిమా బాగా ఆడుతున్నా సరే పెద్ద సినిమా వచ్చిందంటే ఈ సినిమాని తీసేస్తారు. ఇది అన్నిటి పట్ల జరుగుతుంది, నేను అంటలేదు, జనరల్గా జరుగుతున్నది అది. సో బోలెడు కారణాలు ఉన్నాయండి. నేననేది ఏంటంటే, మీరు చివరిన ఒక మాట అన్నారు కాబట్టి ప్రేక్షకులుగా మేమేం చేయాలి అని, అలాంటి సినిమాలు చూడకండి ముందు. అనివి చేయాల్సిన అవసరమే లేదు. సో ఆ స్థాయిని నిర్ణయించేది మీరే, జనమే నిర్ణయించేది స్థాయిని. మనకు రావట్లేదే మంచి సినిమాలు అనుకోకుండా, మంచి సినిమాలు రావాలని కోరుకుంటే దానికి చేయలేవు. ఈ ఉద్యమాన అనగానే గందరగోళంగా బ్యానర్లు పట్టుకుని రోడ్డు మీద వెళ్ళాలని కాదు. మంచి మాధ్యమాలు ఉన్నాయి, దాని ద్వారా తెలియచేయండి అందరికీ. యూసెడ్ సార్ మాకు ఇలాంటి సినిమాలు కావాలి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, మా కోసం సంవత్సరానికి ఒక్క మంచి సినిమా తీసి, భారతదేశ చలన చరిత్రలో ఒక అద్భుతమైన సినిమా వచ్చింది తెలుగు వాళ్ళ దగ్గర నుంచి అని అనిపించుకునేటట్టు చేయలేరా అని మీరందరూ ఒక ఉద్యమాన్ని రావదేవండి. మంచి ఫలితాలు వస్తాయి, వెంటనే రాకపోవచ్చు.